హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం భారాస సిద్దమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తిచూపాలని భావిస్తోంది. సంక్షేమం, అభివృద్దిలో లోపాలు, పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కార్ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభాపక్షంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. నూతన శాసనసభ మొదటి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట సమితి ఎత్తుకు పై ఎత్తులతో వేడిని రగిల్చాయి. పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో సర్కార్ను నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్దమవుతోంది. అనారోగ్యం కారణంగా భారాస అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గత 2 సమావేశాలకు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని భారాస నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షం సన్నద్దమైంది. 6 గ్యారంటీలు, అందులోని 13 హామీలు, వాటి చట్టబద్దత, ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించే ఆలోచనలో విపక్ష సభ్యులు ఉన్నారు. నిరుద్యోగులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి లాంటి అంశాలపై ప్రశ్నించారని భావిస్తున్నారు. 6 గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్దత, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతు సమస్యల్ని సమావేశాల్లో ప్రస్తావించేందుకు సిద్దమవుతున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు లాంటి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. కాంట్రాక్టర్లకు 1 రూపాయి బిల్ ఇవ్వట్లేదు, దానివల్ల వాళ్ళు పనులు చేయలేకపోతా ఉన్నారు. అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. దాని మీద కూడా నిలదీస్తాం. ఇట్లా అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీల విఫలం మీద, ప్రజా సమస్యల మీద వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పోరాటం చేస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ప్రజల కోసం, ప్రజలకు మంచి జరిగే విధంగా మా పోరాటం ఉంటుంది. హామీల అమలు, వైఫల్యంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి సంబంధిత అంశాల్ని సమావేశాల్లో లేవనెత్తేందుకు భారాస సిద్దమవుతోంది. నిధులు ఇవ్వకపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పెట్టుబడులు తరలడం, నగర ప్రతిష్ట దిగజారేలా సర్కార్ చర్యలు తదితరాల్ని ప్రస్తావిస్తామని అంటోంది. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలోనూ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా పోరాడతామని భారాస సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరం ఒక ఖ్యాతిని పెంచడంలో మరి ప్రభుత్వం అడుగులు ఎలాంటి అడుగుడు ముందుకు కనబడలేదు. అంతేకాకుండా మరి ఇమేజ్ని పడిపోయే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పటికే కుదేలైపోయింది. అంతేకాకుండా పెట్టుబడులు రాబట్టడంలో కూడా, ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కూడా, ఉన్న ఇండస్ట్రీస్ కాపాడుకోవడంలో, నిలబెట్టుకోవడంలో కూడా ప్రభుత్వ చర్యలు ఎలాంటి కనబడలేదు. మరి దీని పట్ల కూడా తప్పకుండా అన్ని మేము అసెంబ్లీ సమావేశంలో లేవని. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మధ్యాహ్నం భారాస శాసనసభాపక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్దేశనం చేస్తారు. శాసనసభ బీఎస్సీలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు గతంలో పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఎస్సీ సభ్యునిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని భారాస శాసనసభాపక్షం సభాపతికి లేఖ ఇచ్చింది.